జై వాసవి, పికేఎంఎస్ గ్రూప్ ఒన్నులో ఉండి చిత్ర బెంగళూరు నుంచి మాట్లాడతాను. ఇప్పుడు మీకు బటర్ ఫ్రూట్ ఎన్న పండులో ఉండి ఎట్లా జ్యూస్ చేసేది అనేసి నేను మీకు చెప్పిపోతాను. ఇదిదా బటర్ ఫ్రూట్ వెన్న పండు. దీన్ని తరిగేప్పుడు చూసి తరగవల ఎలాంటే కొట్ట పెద్దది కొన్ను అందు నుంచి చూసి మరి తరిగి లేసుగా అట్లనే కీరలు వేసి మింటాక తనితనిగా వచ్చేసాను. ఇద్దా దాంట్లో ఉండే కొట్ట దాన్ని ఎత్తి పెట్టేసి మనం జ్యూస్ వేయవల. నెక్స్ట్ వీడియోలో ఎట్లా వేయవల అనేసి చెప్తాను. ఇప్పుడు ఈ పండుని తరిగిండాము కదా, రెండుగా స్పూన్ వేసి ఇట్లా ఎత్తి మింటాక తనీగా ఆ పండు వచ్చేసును తోలు తనీగా దొప్ప మాదిరి ఎట్లా నిలిచేసును. దాన్ని మనం మిక్సీలో ఎత్తి వేసుకోవాలా. ఈ మాదిరి ఇట్లా ఆ తోల్లో ఉండి ఆ బటర్ ఫ్రూట్ ని ఎత్తి స్పూన్లో ఎత్తి ఇట్లా వేసేసి దాంట్లో పాలు పాలు ఒక కాల్ టమ్లర్ పోసుకోవాల. పోసి చక్కెర చక్కెర ఒక రెండు స్పూన్ వేసుకుని మిక్సీలో వేసి కొడితే వెన్న పండు బటర్ ఫ్రూట్స్ తోడ జ్యూస్ రెడీ. ఇప్పుడు ఈ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ మళ్ళీ కొళ్ళ మంచిది, అంతా విటమిన్స్ మినరల్స్ అంతా దీంట్లో ఎక్కువగా ఉంది. అందు నుంచి అంగిట్లో తీసేమంటాక ఇది కొళ్ళ వేళ. ఈ జ్యూస్ మన ఇంట్లోనే ఒక చిన్న పండు ఇప్పుడు వేస్తాం కదా, ఆ పండులో ఇంత జ్యూస్ వచ్చింది చూడ, ఇంత జ్యూస్ వచ్చింది. అందు నుంచి మనం ఈ పండుని తీసి ఇంట్లోనే జ్యూస్ వేసి తాగొచ్చును. గొల్లి కొళ్ళ మంచిది, కొళ్ళ టేస్టీగా ఉన్నావు తాగేదని కొళ్ళని వస్తున్ను. ఆ పండు చూస్తే అట్లే వెన్న మారే ఉండు, అందుచే వెన్న పొలం అంటే పేరు వెళ్ళింది. అట్లే అంత బాగా అది ఒక రెండే నిమిషాల జ్యూస్ అయిపోతుంది. మీరు అందరిమే ట్రై చేసి చూడండి. చాలా చాలా ధన్యవాదములు.